Welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లలో ఈ వారం రికార్డులు మోతమోగింది. గత గరిష్టాలకు చేరువగా వచ్చిన నిఫ్టీలో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చినట్లే అని అంటున్నారు. అయితే చాలా కంపెనీల షేర్లు మాత్రం లాభాల స్వీకరణకు గురి అవడం గమనార్హం. స్టాక్ మార్కెట్లో గత 6 నెలలుగా కన్సాలిడేషన్ దశ నడిచింది. అయితే ఇప్పుడిప్పుడే గరిష్ట స్థాయిని అధిగమించే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. అయితే ఓ రెండు కంపెనీల షేర్లు మాత్రం 2017లోనూ 100% మించి ఈ ఏడాది మరో 60% లాభాలు పంచాయి. దీంతో ఈ షేర్లను ఎక్కడ కొన్నా లాభమే వచ్చినట్లయింది. సూచీలైన అలుపు తీర్చుకోవడానికి అన్నట్లు 2018 కాస్త ఆగాయేమో గాని గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ తయారీ సంస్థలైన గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు పెరుగుతూ రోజుకో గరిష్టాన్ని తాకుతూ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. గత 3 క్వార్టర్లుగా అద్భుతమైన ఫలితాలు మదుపర్లు అంచనా వేయగా వాటిని మించి రాణించడమే ఇందుకు కారణం. మధ్యలో చైనాలో మైనింగ్ కంపెనీలపై నిషేధం ఎత్తివేసిన తర్వాత కాస్త వీటి జోరు తగ్గింది. ప్రస్తుతం 2019 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికం ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో హెచ్ఈజీ, గ్రాఫైట్ ఇండియా స్టాక్స్ విపరీతమైన జోరు ప్రదర్శిస్తున్నాయి. ఎబిటాలో బీభత్సమైన వృద్ధి నమోదవుతుందని మదుపర్లతో పాటు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లాంటి స్టాక్ బ్రోకింగ్ రీసెర్చ్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. కనీసం ఎబిటా అంటే వడ్డీ, పన్ను, విలువ తగ్గింపులు మినహాయించిన ఆదాయం దీనిలో 66.7% వరకు పెరుగుతుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లెక్కవేసింది. రియలైజేషన్స్ 2019 ఆర్థిక సంవత్సరంలో కూడా హెచ్ఈజీ విషయంలో బాగుంటాయని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తన రిపోర్టులో చెప్పింది. ఉత్పత్తి సామర్థ్యంలో 85% హెచ్ఈజీ వినియోగించుకోగలదని చెబుతోంది. ఇక టాప్ లైన్ ఆదాయంలో ఏటికేడాది చూపున చూస్తే 648.88% వృద్ధి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పద్ధతిలో 19% వృద్ధి నమోదవుతుందని అభిప్రాయపడింది. దీంతో కంపెనీ Q1 లో కనీసం 670 కోట్ల నికర లాభం ఆర్జించగలుగుతుందని చెబుతోంది. ఇదే గత ఏడాది చూస్తే 8.4 కోట్ల నష్టం నమోదు కావడం గమనార్హం. ఇంత భారీ మలుపు తిరిగిన స్టోరీ ఈ మధ్య కాలంలో లేదు. Some of the very large customers in the world, including India, have been buying on an annual basis. And those contracts are normally signed and agreed in the beginning of the year. So this year was exactly the same. And by that time, at least the graphite industry had no clue about what was to happen in the next 3-4 months. So going by that tradition, we and everybody else did sign some long-term contracts. And those tonnages, those shares of the long-term contract versus the short terms or the spot sales are coming down sequentially. So what I said yesterday in our investor call was in the first quarter of April-June, while practically 100% of our supplies went at start dispatching more and more of the spot sales or the new price sales as you call it. And over the next 2-3 quarters, our share of high-priced sales will keep increasing. And to that extent, obviously, the realization will be better. Our profitability should be better. ఇదే విధమైన అంచనా గ్రాఫైట్ ఇండియా విషయంలోనూ వేస్తోంది ఐసిఐసిఐ సెక్యూరిటీస్. గ్రాఫైట్ ఇండియా ఉత్పాదక సామర్థ్యం వినియోగం 90% ఉంటుందట. ఆ లెక్కన టాప్ లైన్ రెవెన్యూ వచ్చేసి ఏడాది ప్రాతిపదికన 1568 కోట్లు అంటే 346.7% వృద్ధి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 29.3% వృద్ధి నమోదవుతోంది. ఎబిటా మార్జిన్లలో 63.5% పెరిగి నికర లాభం కనీసం 663 కోట్ల రూపాయలు ప్రకటిస్తుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ జోస్యం చెబుతోంది. దీంతో ఈ రెండు షేర్ల ర్యాలీ ఇప్పుడప్పుడే ఆగదని భారీగా పెరుగుతుందని అంచనాలు నెలకొన్నాయి. గత నెలలోనే మాక్వెరీ రీసెర్చ్ అంచనా ప్రకారం ఈ రెండు సంస్థల షేర్లు కనీసం మరో 40% పెరిగాయి. ఇక ఈ క్యాలెండర్ ఇయర్ ని చూస్తే హెచ్ఈజీ 67%, గ్రాఫైట్ ఇండియా 40% పెరిగి అటు మదుపర్లకు, ట్రేడర్లకు లాభాలు పంచాయి. వేలకు వేల డబ్బులు పెట్టుబడి పెడితేనే లక్షలు సంపాదించగలరు, లేదంటే భారీగా ఆదాయం తెచ్చుకోవాలంటే అదే స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలి అనే అపోహలు చాలా మందికి ఉంటాయి. అయితే అలా కాకుండా పద్ధతిగా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసినా మంచి రాబడి అందుకోగల అవకాశం ఉంది. వేలకి వేలు డబ్బులు పెట్టుబడి పెడితేనే లక్షలు సంపాదించగలరు, లేదంటే భారీగా ఆదాయం తెచ్చుకోవాలంటే అదే స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలి అనే అపోహలు చాలా మందికి ఉంటాయి. అయితే అలా కాకుండా పద్ధతిగా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసినా మంచి రాబడి అందుకోగల అవకాశం ఉంది. వేలకి వేలు డబ్బులు పెట్టుబడి పెడితేనే లక్షలు సంపాదించగలరు, లేదంటే భారీగా ఆదాయం తెచ్చుకోవాలంటే అదే స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలి అనే అపోహలు చాలా మందికి ఉంటాయి. అయితే అలా కాకుండా పద్ధతిగా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసినా మంచి రాబడి అందుకోగల అవకాశం ఉంది. ఆదాయం పొందే ప్రతి వారికి కాస్త పొదుపు చేయాలి. ఎందుకంటే విత్తనం నాటగానే ఫలితాలు రావు. చెట్టు అవ్వాలి, ఆ తర్వాత పళ్ళు కాయాలి, అప్పుడు కదా అసలు మాజా దక్కించుకునేది. మ్యూచువల్ ఫండ్స్ లో 500 నుంచి కూడా పెట్టుబడి చేయవచ్చు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దఫాలుగా పెట్టుబడి పెట్టడమే ఇందులో కీలకం. దీనికోసం ప్రతి నెల ఏదొక మొత్తం అనుకుని అదే మొత్తాన్ని కొనసాగిస్తూ పోయినప్పుడు నెట్ అసెట్ వాల్యూ తగ్గినా సగటున మనకి నష్టం ఏర్పడదు. రిస్క్ తీసుకోలేరు అనుకున్న వాళ్ళు డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్, పర్లేదు కాస్త రిస్క్ తీసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి. ఇక గ్యారంటీ రాబడికి మరో మార్గం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్. గ్యారంటీ రిటర్న్స్ తో ప్రభుత్వ అధీనంలో నడిచే ప్రజా భవిష్య నిధిలో పెట్టుబడి కనీస మొత్తం 500, అది కూడా ఏడాదికి. ఇలా అత్యధికంగా సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. నెల నెలా కూడా 500 చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ పథకంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు మారుతుంటుంది. ప్రస్తుతానికి ఇది 7.6%గా ఉంది. పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం పొందే అత్యద్భుతమైన రాయితీ ఏంటంటే పెట్టుబడి, లాభం, వడ్డీ దేనిపైనైనా పన్ను కట్టకర్లేదు. ఇందులో ఎంత పెట్టుబడి పెడితే అంత మేర సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు. అయితే మధ్యలో కూడా ప్రత్యేకించిన సందర్భాల్లో పాక్షికంగా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. మూడో మార్గం రికరింగ్ డిపాజిట్లు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు అంటే గాభరా పడేవాళ్లు గత 50-60 ఏళ్లుగా చేస్తున్న పెట్టుబడుల మార్గం రికరింగ్ డిపాజిట్లు. ఏడాది నుంచి 10 ఏళ్ల కాల వ్యవధిని బట్టి కొంత మొత్తం డిపాజిట్ చేయడం, దానిపై వచ్చే వడ్డీని కూడా తిరిగి అందులోనే పెట్టుబడి పెట్టడమే ఈ స్కీమ్ ముఖ్య లక్షణం. నెలకి 100తో కూడా రికరింగ్ డిపాజిట్లు మొదలు పెట్టొచ్చు. వీటిపైన బ్యాంకును బట్టి 6% నుంచి 7% వరకు వడ్డీ లభ్యమవుతుంది. ఇందులో వచ్చే వడ్డీపై కూడా పన్ను పడే ఆదాయం కిందే చూడాలి. ఇలా ఆర్డీలపై వచ్చే వడ్డీ ఒక ఏడాదిలో 10,000 దాటితే స్వయంగా బ్యాంకే 10% టీడీఎస్ కట్ చేస్తుంది. గ్రామీణ భారతం నుంచి పట్టణాల వరకు అందరికీ సుపరిచితమైన నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ పోస్టాఫీసుల ద్వారా పొందవచ్చు. 100 నుంచి 10,000 వరకు లభ్యమయ్యే ఈ సర్టిఫికేట్లపై 7.6% వడ్డీ రేటు నడుస్తోంది. ఇది కూడా చక్రవడ్డీ ఆధారిత పథకమే. అసలు వడ్డీ కలిపి మొత్తం పథకం తాలూకు సర్టిఫికెట్ల గడువు పూర్తయిన తర్వాత మాత్రమే చెల్లిస్తారు. అలా 5 ఏళ్లలో 100 రూపాయలు 144కి పెరుగుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బుకు సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. అటు షేర్లు, ఇటు ఫండ్లు రెండూ కలగలిపిన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, లిస్టెడ్ కంపెనీల షేర్లతో కలిసిన ఫండ్లని ఈటీఎఫ్లుగా పిలుస్తారు. ఇవి కూడా షేర్లలానే ట్రేడ్ అవుతుంటాయి. ఇవి ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు, అమ్ముకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ పేరిట ఈ ఫండ్లను అమ్ముకున్న తర్వాత కొద్దిగా ఛార్జ్ చేయడం మాత్రం ఉంటుంది. వీటిలో వడ్డీ రేటు కానీ పన్ను మినహాయింపు కానీ ఎలాంటి ఇతర రాయితీలు ఉండవు. అయితే రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి ఇతర పథకాలు కూడా అసలుకు గ్యారంటీ ఉన్న పథకాలే. డిగ్రీ కానీ బీటెక్ కానీ పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ఉద్యోగం వెతుక్కోవాలా లేక పై చదువులకు వెళ్లాలా? ఈ సందేహం రావడం సహజం. అలాంటి వారి కోసమే టీవీ5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి చేపట్టిన కార్యక్రమం టీవీ5 కాలేజ్ కనెక్ట్. పలు రంగాల్లోని ప్రముఖులతో కాలేజ్ క్యాంపస్ లో విద్యార్థులకు అవగాహన కల్పించనుంది టీవీ5 కాలేజ్ కనెక్ట్. బీటెక్ అయినా రెగ్యులర్ కోర్సులైనా డిగ్రీలు పుచ్చుకున్న తర్వాత కొంతమంది పై చదువులకి వెళ్తారు, మరికొంతమంది ఉద్యోగాల బాట పడతారు. అయితే అందరి విద్యార్థుల్లోనూ వాట్ నెక్స్ట్ అనే డౌట్ రావడం సహజం. అలాంటి సందేహాలకు సమాధానంగా టీవీ5 న్యూస్ చేపట్టింది ఓ బృహత్తర కార్యక్రమం. అదే టీవీ5 కాలేజ్ కరెక్ట్. ఏపీ ప్రభుత్వంతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం 6 నెలల పాటు సాగనుంది. టీవీ5 ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఉద్యోగాలు తగ్గుతూ పోతున్నాయి. ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ మన భారతదేశంలో కూడా అదేవిధంగా ఆ ఫినామినా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల చాలామందికి అభద్రత, ఉద్యోగం నాకు దొరుకుతుందా, దొరికితే ఎన్ని రోజులు ఉంటుంది, ఇలాంటి అభద్రత చాలామంది యువత యువకుల పర్టికులర్ స్టూడెంట్స్లో చాలా ఈ అభద్రత చాలా ఎక్కువగా ఉంది. దీన్ని డీమిస్టిఫై చేయడానికి ఒక ప్రోగ్రామ్ని TV5 కాలేజ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ని మేము దీన్ని లాంచ్ చేయబోతున్నాము. 14th of this month అంటే కమింగ్ సాటర్డే ఈవినింగ్ TV5 స్టూడియోలో ఆల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఒక సైబర్ సెక్యూరిటీ నుంచి కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, లేదంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆర్ టెక్నాలజీస్ వాళ్ళందరితో అంటే ఈ ఆపర్చునిటీస్ ఏ విధంగా మారిపోతున్నాయి, జాబ్ ఆపర్చునిటీ కొత్త ఆపర్చునిటీ ఏ విధంగా రాబోతున్నాయి, దానికి మన స్టూడెంట్స్ ఏమి నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాబో కాలంలో వస్తున్నాయి, తర్వాత ఉన్న ఉద్యోగాన్ని నేర్చుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలా, ఇవన్నీ ఒక సరైన డైరెక్షన్ ఈ పిల్లలకి అంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి మిగతా డిగ్రీ కాలేజ్ వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎగ్జిస్టింగ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా భయపడుతున్నారు, అంటే ఎన్ని రోజులు నాకు ఈ ఉద్యోగం ఉంటుంది, దీని తర్వాత ఏమవుతుంది, నాకు ఇన్ని అప్పులున్నాయి, ఎట్లా నేను మేనేజ్ చేయాలని చెప్పి వాళ్ళంతా సైకలాజికల్గా భయపడిపోతున్నారు. అలాంటి భయాలు అక్కర్లేదు. ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో పోతే మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటే మీ ఉద్యోగాలకి ఈ అభద్రత భావం లేకుండా మీరు హ్యాపీగా యుల్ బి ఏబుల్ టు గెట్ యువర్ ప్రమోషన్స్ కానీ తర్వాత యూ కెన్ బికమ్ రియల్ ప్రొఫెషనల్స్ ఇన్ దోస్ ఏరియాస్ అది చెప్పడానికి కోసం అని చెప్పేసి ఈ TV5 కాలేజ్ కనెక్ట్ అనే ప్రోగ్రాము విత్ ఆల్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళతో చెప్పేసి జరుగుతుంది. దాని 14th కట్టనైజర్ ఉంది. తర్వాత దీని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో వెళ్ళేసి కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్లో విత్ అంటే స్టూడెంట్స్తో పబ్లిక్ డిబేట్ లాగా వాళ్ళకు ఎలాంటి డైరెక్షన్ కావాలా, తర్వాత ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు దే ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఆల్ ది డిఫరెంట్ సెక్టర్స్, నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా IT సర్వీసెసే కాకుండా మెకానికల్ ఇది ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేదంటే అగ్రికల్చర్ సైన్సెస్లో కానీ హెల్త్ కేర్ కానివ్వండి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి డైరెక్షన్లో మనం ఆలోచిస్తే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి కోసం అని చెప్పి ఈ TV5 కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి కొన్ని సెలెక్ట్ కాలేజెస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, కెరియర్ ఓరియంటెడ్ గైడెన్స్ ను అందించే TV5 కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో ఏ విద్యార్థి అయినా పాల్గొనవచ్చు. అలానే తమ విద్యార్థులకు మంచి భవిష్యత్ ఆశించే ఏ కాలేజ్ అయినా TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని సంప్రదించవచ్చు. IT, ఫైనాన్స్, ఫార్మా ఇలా అనేక రంగాల ప్రముఖులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం విద్యార్థులకు ఓ సదావకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి TV5 న్యూస్ చేస్తున్న కాలేజీ కనెక్ట్ వచ్చే వారం నుంచే ప్రేక్షకుల ముందుకొస్తోంది. బిజినెస్ వీకెండ్ లో షో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఎలాంటి వ్యూహం అవలంబించారో కార్వి ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ మాటలో విందాం. సో మనకి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయిందండి. TCS విత్ బంపర్ రిజల్ట్స్ వచ్చింది. కాకపోతే సైంట్ కానివ్వండి, ఇండస్ఇండ్ లాంటి కొన్ని కంపెనీస్ మాత్రం కొద్దిగా ఫ్లాటిష్ గా ఇచ్చాయని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ బిట్వీన్ గ్లోబ్ దగ్గర నుంచి అయితే మనకి అన్సర్టనిటీ ఉందండి. సో ఇనిషియల్ ఇండియా స్పెసిఫిక్ చూసుకున్నా కూడా ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ అండ్ జనరల్ ఎలక్షన్స్ కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది. బట్ మ్యాక్రో పాయింట్ ఆఫ్ వ్యూ లో కొద్దిగా ఐ థింక్ దే నెంబర్స్ ఆర్ కొద్దిగా లైక్ పాజిటివ్ గా కనబడుతున్నా కూడా అర్నింగ్ సపోర్ట్ చేస్తే ఐ థింక్ విల్ బి దేర్ అండి ఇన్ గుడ్ టైం. అండ్ అదే విధంగా ఇప్పుడు కొద్దిగా కంపెనీ స్పెసిఫిక్, సెక్టర్ స్పెసిఫిక్ చూసుకున్నా కూడా ఆటో ఆన్సిలరీస్ ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నారండి బాగానే. ఆల్మోస్ట్ 10,500 crores టిల్ ద ఇయర్. ఈ YTD చూసుకుంటే 10,500 crores ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారండి CapEx లో, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో పబ్లిక్ CapEx హెస్ బీన్ దేర్ అండి ఫర్ లాస్ట్ 4 years, బట్ ప్రైవేట్ CapEx లేదండి. సో అది కొద్దిగా సపోర్ట్ చేస్తే ఐ థింక్ విల్ బి ఇన్ గుడ్ షేప్ అండి. కాకపోతే ఏంటంటే డూ నాట్ ఎక్స్పెక్ట్ ద ప్రాఫిట్స్ ఇన్ నెక్స్ట్ 2 to 3 quarters అండి, బికాస్ వీ ఆల్రెడీ ట్రేడింగ్ రిచ్లీ, మన మార్కెట్స్ రిచ్ గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి బాండ్ యీల్డ్స్ పెరుగుతున్నాయి. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ నెగటివ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మ్యాక్రో యాజ్ వెల్. కాకపోతే ఏంటంటే యూ క్యాన్ చూస్ అండి. ఇప్పుడు మనకి బ్రాడ్ బేస్ ర్యాలీ అయితే డెఫినెట్ గా రావట్లేదు. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టాక్స్ విచ్ ఆర్ గ్రోయింగ్. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐ డోంట్ థింక్ ద ర్యాలీ విల్ బి సస్టైనబుల్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్ గా ఉండదండి. సో నా సజెషన్ వచ్చేసి బీయింగ్ ద లార్జ్ క్యాప్స్ ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 2 quarters అండి. సో దెన్ యూ అట్లీస్ట్ క్యాపిటల్ అయితే సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. అండ్ దెన్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కి టైం విల్ కమ్. కాకపోతే ఏంటంటే న్యూ పొజిషన్స్ కి ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్ రైట్ నౌ అండి. ఐ మీన్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండి. ప్రీమియర్ కన్సూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీగా సేవలందిస్తున్న సింక్రోనీ హైదరాబాద్ అరుదైన ఘనతని సాధించింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఆర్గనైజేషన్ లిస్ట్ లో ఇండియాలోని బెస్ట్ కంపెనీలో 23rd place లో నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే సింక్రోనీ 44వ స్థానంలో ఉంది. 19 ఏళ్లుగా ఎన్బిఎఫ్సి రంగంలో సర్వీసులు అందిస్తున్న తమకి మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ రావడం ఆనందంగా ఉందన్నారు సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫైసలుద్దీన్. Synchrony is also very focused on professional development, so we do believe in providing excellent training opportunities to people through our program called Tail and Leaf, and we also believe that it is important for us to provide excellent career opportunities to people. Synchrony also has been a great employer when it comes to women. It is actually a company that was recognized by Fikki Flow in a ceremony presided over by the President of India as being the best company in India for women. That's primarily because we have 42% women in Synchrony and about 27% of our leadership is women. And I think the company is also very focused on people with disability, with about 145 people with disability in the organization today. So I think a combination of all this, the ability to care for our employees, the ability to provide career opportunities, to make an environment very challenging to work, to provide training opportunities, very focused on women and disability, has given us this great honor of being the 23rd best place to work in India. ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రోజెట్ త్వరలో 20 నగరాలకు తన సేవలను విస్తరించనుందని సంస్థ CEO విశోక్ మాన్సింగ్ చెప్పారు. ట్రోజెట్ సర్వీసులు మొదలై 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు. ఆయన ఈ ఏడాది కొత్తగా మరో 7 విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. When we started that time, there was a no UAN scheme and everything. So we are facing challenges in developing all the new small airport like Karappa. We started before even the UAN scheme came. With the UAN scheme coming in 2017 or late 2016, it has aligned all government agencies to facilitate the connectivity of the remote area. So instead of we running everywhere, the government is bringing everybody on one point and facilitating. They are doing some major cost structure adjustment to make it viable and connected, and that's one of the reasons that most of the UAN routes are close to 85%, and it's really helping and changing the local economy. టై అమరావతి చాప్టర్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీతో కలిసి టై ఇంపాక్ట్ పేరుతో వైజాగ్ లో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సదస్సును ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీలో టై ఇంపాక్ట్ తో విద్యార్థులు ఎంటర్ప్రెన్యూర్లుగా మారే అవకాశం ఉందన్నారు. ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ సంస్థ నిర్వాహకులు సురేష్ చిట్టూరి, సతీష్ ఆంధ్ర ఏపీలో స్టార్టప్స్ కి మంచి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అవి ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నాయండి చాప్టర్స్, ఒక 26 చాప్టర్స్ ఉన్నాయి. మనం అమరావతి చాప్టర్ ఇస్ ద లేటెస్ట్. దీని ఉద్దేశం ఏంటంటే ఆంటర్ప్రీనర్షిప్, స్టార్టప్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తాం. అంటే దానికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. సో ఇవాళ చేస్తున్న ఇవేంటంటే కాలేజీల్లో ఆంటర్ప్రీనర్షిప్ యూనిట్ పెట్టి దాంట్లో కరికులం ఎలాగ ఉండాలి, మిగతా వాళ్ళు ఎలా చేస్తాం, బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేస్తాం. సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది చాలా, వీళ్ళందరికీ యూనిట్ పెడతాను. కానీ పెట్టిన తర్వాత ఏం పెట్టాలి, కరికులం ఎలా చేయాలి, స్టూడెంట్స్కి అందరికీ ఏంటంటే ఆంటర్ప్రీనర్షిప్ అన్నది ఎలా నేర్పించాలి, దాని గురించి ఆలోచిస్తాం అలాగా. ఎందుకంటే ఆలోచన ఇప్పుడు మొదలవచ్చు, పెట్టవచ్చు 20 సంవత్సరాల తర్వాత. సో అన్ని ఎట్లా చేయాలని, సో టై ప్రైమరీగా మా ఉద్దేశం అదేండి. మన ఏపీ నుండి టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రొఫెసర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, సమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ యాక్చువల్లీ ఈవెన్ ది ప్రమోటర్స్ ఆర్ అటెండింగ్. మనకు IIT, IIM Ahmedabad, IIM Bangalore, IIT Bombay, IIT Madras, IIIT Hyderabad, IIT Hyderabad, వీళ్ళందరూ ప్రాక్టీషనర్స్ who are already running entrepreneurship development programs. వాళ్ళు వచ్చి దే ఆర్ షేరింగ్ దేర్ నాలెడ్జ్ అండ్ దే ఆర్ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ అ గుడ్ గెట్ టుగెదర్. ద ఐడియా ఈజ్ ఇఫ్ యూ కెన్ గెట్ ఆల్ ఆఫ్ దెమ్ కనెక్టెడ్, గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. మొబైల్ స్టోర్స్ తో సరికొత్త విప్లవానికి తెరతీయబోతోంది సెలెక్ట్. కస్టమర్లకు లేటెస్ట్ బయింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ స్టోర్లకు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఏడాదిలో 200 స్టోర్లు, 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 స్టోర్ల ఏర్పాటే లక్ష్యమని తెలిపారు సెలెక్ట్ స్టోర్స్ ఫౌండర్ గురు. మొదటి ఏడాదిలో 800 కోట్ల రూపాయల టర్నోవర్ ను టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో ఒక 200 స్టోర్స్ ప్లాన్ చేస్తున్నాం. అబౌవ్ 1000 స్క్వేర్ ఫీట్ షోరూమ్స్ అన్నింటిలో కూడా ఇలాంటి డెమో సెలెక్ట్ స్పెషల్ ఏదైతే ఎక్స్పీరియన్స్ జోన్ ఉందో ఇలాంటిది అరేంజ్ చేస్తున్నాం. దీని ద్వారా దాదాపు 200 స్టోర్స్కి 800 కోట్ల టర్నోవర్తో ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో టోటల్ సెలెక్ట్ టీమ్, మేనేజ్మెంట్తో పాటు టీం అందరూ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాం. క్వాలిటీతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఎవ్రీథింగ్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొన్నప్పుడు ఇట్స్ ది ఎక్స్పీరియన్స్, మనతో మిగిలిపోయేది ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు ఏదైనా వస్తువులో కొంచెం కొనుక్కోవచ్చు, వచ్చేయచ్చు, కానీ వచ్చేసిన తర్వాత ఆ వస్తువు చూసినప్పుడల్లా ఇది ఎక్కడ కొన్నావరా అంటే సెలెక్ట్ స్టోర్స్ లో కొన్నట్టు. సో సెలెక్ట్ ఇస్ క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్ టు ది కస్టమర్ రాదర్ దెన్ జస్ట్ ఇన్వైటింగ్ దెమ్, సెల్లింగ్ ప్రోడక్ట్, బిల్ చేసి అలా ఇచ్చేసి డబ్బులు తీసేసుకుని పంపించేయకుండా దే క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దే హ్యావ్ వైఫై కూడా, అండ్ దే హ్యావ్ ఫ్రీ వైఫై ఇన్ దేర్ స్టోర్స్. So the experience which a person can go through while buying a mobile or while buying a product from Select. So that's the overall experience which actually attracted me also. TV Business Weekend Visheshalu. Mare episode tho malli kaludam. Keep watching TV5.